ఎనదనా మాట్లాడితే నేను పుట్టిన కులం నుంచి ఆ ఉన్న వ్యక్తులు అందరం తిట్టిస్తూ ఉంటారు. నేను ఏదైనా మాట్లాడితే కాపు నాయకులు అందరూ వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. నాకు స్ఫూర్తిదాయకం గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారి విశ్వనరుడు స్ఫూర్తితో పెరిగిన వాడిని, ఒక కులానికి పరిమితం అయ్యే వ్యక్తిని కాదు. నేను నా కులాన్ని నేను గౌరవిస్తాను. నేను పుట్టిన కులం దాన్ని గౌరవిస్తాను. అన్ని కులాలకు ఎంత గౌరవిస్తాను అంతే గౌరవిస్తాను. గుర్రం జాషువా గారి విశ్వనరుడిని గుండెల్లో స్ఫూర్తిగా నింపుకున్నవాడిని, అంబేద్కర్ ఆశయాలని అర్థం చేసుకున్నవాడిని, ఆ స్ఫూర్తితో వెళ్ళి మాట్లాడదామనుకుని ఏదన్నా ఒక అండగా ఉంటే ఒక్కొక్కరి చేత పచ్చి బూతులు తిట్టిస్తూ ఉంటాను. నన్ను నువ్వు ఎలా తిరుగుతావో చూస్తావని చెప్పి కొన్ని గాడిదలకు వస్తూ ఉంటాయి, వైసీపీ గాడిదలు. గాడిదలు కుయ్యో క్షమించాలి, ఓండర్ పెడుతుండ్రా. నన్ను రానివ్వను రోడ్డు మీదకి అనే, ముఖ్యంగా నన్ను తిట్టే వైసీపీ గాడిదలకే చెప్తాను. మేము చెప్పాను కదా, మీ గాడిద ఓండర్లకి నేను భయపడను. మాట్లాడు ఎక్కువ గాడిదలు అరిస్తూ ఉంటాం, మనం ఏం చేస్తాం రోడ్ల మీద చెప్పండి. చిన్నప్పుడు మనందరం ఏం చేసి అలాగే నన్ను తిట్టే వైసీపీ గాడిదలకి ఒకటే చెప్తున్నా, అంటే మీరు మాట్లాడటం మానేశారు. అరుపులే, కేకలే, సంబంధం లేని మాటలు, పెన్షన్లు రావట్లా. వీళ్ళకి ఇన్సూరెన్స్ ఇద్దామంటే ఇన్సూరెన్స్ రానివ్వరు. ఉదాహరణకి సత్తెనపల్లిలో ఏ స్థాయికి వెళ్ళిపోయారు స్థానిక నాయకులు అంటే, 7 లక్షలు ఇన్సూరెన్స్ వస్తే 2 లక్షలు 1.5 లక్ష రూపాయలు మాకు కట్టేమన్నారు, లంచం ఇవ్వమన్నారు, మిగతా 5 లక్షలు ఇవ్వడానికి, 4.5 లక్షలు ఇవ్వడానికి. ఆ విధంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా ఈ విధంగా దోపిడీ చేస్తున్న ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది? 2019 ఎన్నికల్లో నన్ను చాలా వెటకారం చేసే ఒక స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన నన్ను ఏం అనకూడదు, నేను అంబట్టి అనే లోపు ఆయన రాంబోలాగా మా గుంతెత్తారు. ఆయన నాకు అంబట్టి గారు నన్ను తిడతా, అంబట్టి గారు లాస్ట్ టైం పోయినసారి ఇదే ఊర్లో అనుకుంటాం మనకి, రాజుపాలెంలో అంబట్టి గారు మాట్లాడతా ఆ జనసేన గాజు కాదు, అది నా గుండెల్లో దింపే గుణపం అని, నాకు ఓటేయమని. దానికి నా సమాధానం ఒకటే, అంబటి కాపుల గుండెల్లో కొంపటి. నువ్వు ముందు పెద్ద పెద్ద మనిషి పోలవరం ఫినిష్ చేయండి. మీరు పోలవరం ఫినిష్ చేయరు, అది ఎప్పుడు అవుద్దో తెలియదు. మీరేమో ఇరిగేషన్ శాఖ మంత్రి, మీరు ఏదైనా మాట్లాడితే రానివ్వం, కేసులు పెడతాం, ఇవన్నీ పిచ్చి కథలు ఇంకా ఆపేసేయండి. వ్యక్తిగతంగా నాకు అంబటి గారి మీద కోపం లేదు, నన్ను తిట్టే వైసీపీ నాయకుల మీద నాకేం కోపం ఉండదు. కానీ వీళ్ళు ప్రగల్భాలు, ఈ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు ఇవన్నీ, వీటికి మేము భయపడము. మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, మా జన సైనికుల మీద, మా వీర మహిళల మీద, మా నాయకుల మీద. ప్రభుత్వం 2000 వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోతుంది, వైసీపీ రావట్లేదు, రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది. దానికి కారణాలు కూడా చెప్తాం. నిజంగా వైసీపీ 25 మంది ఎంపీల్ని పెట్టుకొని ఇంకా 5 మందితో రాజ్యసభ వాళ్ళతో కలుపుకుని 30-31 ఎంపీలు, 151 మంది ఎంపీలను వీళ్ళని పెట్టుకొని చిల్లర యాశాలు తప్ప, చిల్లర వ్యవహారాలు తప్ప, సినిమా టికెట్లు కా బబ్బు, దానికి రంగు ఏంటి, దీని మీటింగ్ పర్మిషన్లు ఏమో, ఇలాంటి చిల్లర యాశాలు తప్ప, అరే 10 మందికి ఉద్యోగాలు కల్పిద్దాం, యువతకు పరిశ్రమలు పెడితే యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి. ఇవి ఇట్లాంటి ఆలోచనలు లేవు.
రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఇలాంటి మంచి పనులు చేయరు. అన్ని పనికి మాలిన ఉపయోగం లేని పనికి మాలిన మాటలు, పనికి మాలిన వ్యవహారాలు తప్ప పనికొచ్చేది ఒక్కళ్ళు చేయరు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాదు అని చెప్పని చెప్తున్నారు. మీరు గతంలో ఒకసారి చూసుకోవచ్చు, గతంలో కూడా ఇదే మాట 2019 ఎన్నికల ముందు, ఇది నా శాసనం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాడు అని చెప్పి ఇది శాసనం అని చెప్పని చెప్తే శాసనసభ గేటు కూడా తాకనే వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ని. శాసనసభ గేటు తగల ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు నీకు అని చెప్పని తీర్పడం జరిగింది. మర్చిపోబాకు పవన్ కళ్యాణ్, నీకు 2014లో ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చారో, 2019లో ఏ విధంగా తీర్పిచ్చారో, రేపు రానున్న 24లో కూడా అదే తీర్పు నువ్వు చూడబోతున్నావు. నీకు దమ్ముందా? నువ్వు ఒక్కడమే పోటీ సత్తా నీకుందా? నేను 175 నియోజకవర్గాల్లో నిన్ను పోటీ చేస్తానని చెప్పని చెప్పే సత్తా పవన్ కళ్యాణ్కి ఉందా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే వారానికోసారి రావడం, వారాల అబ్బాయిలాగా మాట్లాడడం, వీకెండ్స్లో రావడం, ఆంధ్ర రాష్ట్రానికి ఒక అతిథిలాగా వచ్చి పొద్దున ఫ్లైట్కి వచ్చి సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోయాడు, ఇతరు వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడట, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలవనేడంట, ఇవన్నీ జరిగే పనులా? ఏమన్నా అసలు ఆలోచన ఉండేది వ్యక్తి అని అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నుంచోబెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయావు అయ్యా? రెండు చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నుంచోబెట్టారో ఆ అభ్యర్థుల మీద ఓడిపోయావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ చేస్తున్నావు, మాట్లాడితే అసలు నీ స్థాయి ఎక్కడది? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అని స్థాయి నువ్వు భీమవరంలో మా ఎమ్మెల్యే స్థాయి కూడా కాదు, నువ్వు గాజువాకలో మా నాగిరెడ్డి గారి స్థాయి కూడా కాదు నీది. నువ్వు పవన్ మన జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను గెలిచేస్తాను, నేను ముఖ్యమంత్రి అయిపోతాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అధికారం రానివ్వను, ఈ పకట కళ్ళ కనబాగా ఏ బాబు నువ్వు? నీ స్థాయి అర్థం చేసుకో. నువ్వు సినిమాలో పవర్ స్టార్వి, దానివరకు ఎవరు కాదంట్లా. రాజకీయాల్లో పవర్ లేని స్టార్వి నువ్వు, పవర్ లేని స్టార్ కూడా దిక్కుమాల స్టార్వి నువ్వు, గుర్తుపెట్టుకో. నువ్వు దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆదివారం పూట రావడం, ప్రెస్ మీట్లు పెట్టడం, వీకెండ్స్లో నీకు షూటింగ్లో అక్కడేమో షూటింగ్లో ఉన్నంతసేపు ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తుంటాడు, వీకెండ్స్లో చంద్రబాబు డబ్బులు ఇస్తుంటాడు, వీకెండ్స్లో వస్తాడు ఇక్కడికి, మరి ఆ కాల్ షీట్ ఖాళీ ఉంటుంది కదా, ఆ కాల్ షీట్ భర్తీ మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు తీరుస్తుంటాడు. మరి ఇక్కడ కాల్ షీట్ అయితే గ్యారంటీ ఉంటుంది ఆయనకి, సినిమాలోనూ చంద్రబాబు ఎవరో ఒకరు బుక్ చేసుకుంటూ ఉంటారు. దయచేసి వాటికి పరిమితం అవ్వ తప్ప జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు రంకి లేస్తే మాత్రం ఇక్కడేమి జరిగే పరిస్థితి లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఈసారి అధికారంలోకి రాదు 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 అంటున్నాడు. అధికారంలో రానప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి పాకులాడుతున్నావు నువ్వు? ఎందుకు నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? ఇతర పార్టీలతో ఎందుకు నువ్వు తహాతహలాడుతున్నావు? నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా 170 సీట్లో నుంచి సత్తా ఉంది నీకుందా? నువ్వు చెప్పు బాధ్యత. నేను 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నేను 175 నియోజకవర్గాల్లో ఇదిగో నా అభ్యర్థులు అని చెప్పని చెప్పే ధైర్యం నీకుందా? ఆ ఒక్క ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడు, సింగిల్గా పోటీ చేస్తాడు, 175 నియోజకవర్గాలు గెలిపించి తీరుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మా ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానం అని చెప్పని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుని సెలవు తీసుకుంటాను. వైసీపీ ఓటు బ్యాంకులు చేస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మా వ్యూహాలు మాకు ఉన్నాయని కూడా పవన్ కళ్యాణ్ చెప్తారు. వ్యూహాలు 2019లో చూసావు కదా, అప్పుడు వ్యూహం వేశాడు. ఆ రోజు చంద్రబాబు మేలు చేద్దామని చెప్పని విడిగా పోటీ చేశాడు ఆ రోజు. మరి ప్రజలకు కూడా వ్యూహం ఉంది పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఓడించాలని చెప్పనిది. ప్రజలే పవన్ కళ్యాణ్ అతను అక్కర్లేదని చెప్పని రెండు చోట్ల ఓడించారు. ఇతను దమ్ము లేదు, ఇతను ధైర్యం లేదు, ఇతను ఆంధ్ర రాష్ట్రంలో రేపు కూడా 4 చోట్ల నుంచున్న 40 చోట్ల నుంచున్న కూడా ఓడిపోతాడు పవన్ కళ్యాణ్. ఇది సత్యం. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కాపులు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి నేను ముఖ్యమంత్రి అవుతానంటే ఆయన చెప్పిన స్లోగన్ ఏమన్నా కొంతమంది కాపులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా కొంతమంది, నేను చెప్పేది అందరూ కాదు. కానీ ఈరోజు నేను చంద్రబాబు సీఎం చేస్తాను, చంద్రబాబు పలకే మోస్తాను, నేను చంద్రబాబు పాడి మోస్తాను అని చెప్తే ఎవడంటే ఎవరు నమ్ముతారు ఇవన్నీ కూడా? ఎందుకని పవన్ కళ్యాణ్కి వచ్చేప్పుడు ఈ వారంలో కూర్చొని సినిమా స్క్రిప్ట్ రాసుకొని వస్తాడు,
ఆదివారం ఆ స్క్రిప్ట్ చదవడానికి మాత్రమే వస్తాడు తప్ప అతను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో పనికి రాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే గతంలో ఇంతకుముందు రద్దైన నోట్లు ఉన్నాయో రద్దైన నోట్తో సమానం పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి